జిల్లాలో విత్తనాల దుకాణాలు గోదాం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనుల తీరును జిల్లా పాలనాధికారి రాజశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మొదటగా అంబేద్కర్ చౌరస్తాలోని శ్రీనివాస విత్తన దుకాణంలో భుక్తపూర్ దేశ్ముఖ్ విత్తనాల గోదాంలో ఉన్న విత్తనాల బ్యాగులను రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా వేలం మండలంలోని మరాఠీ ప్రాథమిక పాఠశాల కమిటీ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులు ఎంఎస్ నీలేష్ విత్తనాల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్ల షాప్ లో ఉన్న స్టాక్ ను పరిశీలించారు. జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఈ సీజన్ వానాకాలం పంటకు విత్తనాల నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని, గత ఏడాది కంటే ఈ ఏడాది విత్తనాల నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, జూన్ మొదటి వారంలోపే మిగతా విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. పోలీసులు, రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మీరు ట్యాప్ బయట పెట్టు, అంటే కొంచెం ఇలాంగేట్ చేయాలి, చేసుకోండి, అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ ఫిషర్ పై ఎస్టిమేట్ ఇచ్చేసేయండి. మార్నింగ్ కొత్త ఇక్కడ ఇప్పుడు మళ్ళీ బ్రేక్స్ వచ్చినాయి అన్నమాట. ఇట్లా